రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కుదేలైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రభుత్వం మాదే కదా అని విచ్చల విడిగా అక్కచెల్లమ్మల మీద దాడులు చేస్తూ ఉన్నారు, చిన్నపిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు, జగన్ అనే వ్యక్తి గుంటూరుకు పోతా ఉన్నాడు, జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేసిన అన్యాయాలు బయటకు తీసుకొస్తా ఉన్నాడు, జగన్ గుంటూరుకు బయలుదేరుతా ఉన్నాడు, జగన్ బద్వేలుకు బయలుదేరుతా ఉన్నాడు, జగన్ గుర్ల గ్రామానికి కూడా వస్తా ఉన్నాడు. ఇప్పుడు గుర్ల గ్రామంలో కూడా పట్టాలకు మంది చనిపోయిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితులు కాదు, రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య జగన్ గుర్లకు వస్తా ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసి అంటారు. ఈసారి మా చెల్లెలు ఫోటో పెడతారు, మా అమ్మ ఫోటో పెడతారు, నా ఫోటో పెడతారు. అయ్యా చంద్రబాబు, అయ్యా రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి, అయ్యా ఈనాడు, రామోజీరావు, అయ్యా టీవీ ఫైవ్, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలే లేవా అని అడుగుతా ఉన్నా. అయ్యా ఇవన్నీ ఘర్ ఘర్కి హామీలు, ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే, వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దవి చేసి చూపించడం, వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంకారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం, ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి. అయ్యా వాళ్ళ తల్లికి చెల్లెలకి ఇంట్లో గొడవ అయితే కూడా మమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు, ఇంకేం చెప్తాం? తల్లిని విషయాన్ని కూడా బజార్లో లాగి మమ్మల్ని గురించి మాట్లాడడం ఏంటండి? మనకేం సంబంధం ఉంది, మీకు సంబంధం ఉందా? కనీసం తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరికి వస్తుంది? ఫస్ట్ రైట్ ఎవరికి వస్తుంది? భార్యకు రాదా? భార్య అలాంటి తల్లిని కూడా ఇచ్చేసి దానికి కూడా మనమే కారణం అంటే ఇది దీనికి డైవర్షన్ పాలిటిక్స్. ఎవరు మేము చేస్తున్నాం డైవర్షన్ పాలిటిక్స్? అది కండిషన్ పెట్టి చెల్లెలకి ఆస్తి తల్లికి ఆస్తి ఇవ్వడానికి కండిషన్ పెట్టేవాడిని ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి కండిషన్లు పెడతారండి మీరు? కండిషన్లు పెడతారా మీరు? అంటే నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడకపోతే ఇస్తాను, నువ్వు మాట్లాడేవాటి రిటర్న్ తీసుకుంటున్నానని చెప్పి ఎన్సిఎల్టీలో కేసు వేసేవాళ్ళు వీళ్ళు కావాలండి మనకు? అంటే ఏం కంట్రోల్ చేస్తారు, ఎవరిని కంట్రోల్ చేస్తారు ఇలాంటి వ్యక్తిని? అంటే నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తాను అని ఊహించలేదు. గుర్తుపెట్టుకోండి మీరందరూ. డెఫినెట్గా నేను పాలిటిక్స్ చేశాను, ఫైట్ చేశాను, సమ ఉద్యోగులతో ఫైట్ చేశాం, రాజకీయ నాయకులతో ఫైట్ చేశాం, రాజకీయ పోరాటాలు సిద్ధాంతపరంగా చేశాం, అభివృద్ధి పరంగా చేశాం, నిలదీశాం. ఒకసారి వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఏ విధంగా మనం సమర్థించాలి కానీ, లేకుంటే అధికారంలో ఉన్నప్పుడు సమర్థించడం కానీ, దాంట్లో జస్టిఫికేషన్ చేయడం కానీ, అపోజిషన్లో ప్రజల తరఫున ఎప్పటికప్పుడు రాజీ లేని పోరాటాలు చేశాం, దాంట్లో తప్పులేదు. ఇదేంటండి చిల్లర రాజకీయాలు? చిల్లర కూడా కాదు ఇది, ఏం రాజకీయాలు నాకైతే అర్థమే కావడం లేదు. ఇలాంటి వాళ్ళకి సమాధానాలు చెప్పడం కానీ, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కానీ, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారని మనం గుర్తించడం కానీ, మీకు సిగ్గు లేదు, సిగ్గు అనిపిస్తుంది కానీ నాకే సిగ్గు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళతో రాజకీయం చేయడం, వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా చేసి పర్పస్ ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సునాయసంగా చాలా సులభంగా అన్ని ఇళ్లలో ఉండే విషయమే ఇది, గరిగారికి కహాని అన్నారు. ఏదండి గరిగారికి కహాని?
తన్న తల్లిని కోటుకు ఈడ్చడం గర్గర్కి కహానియా? ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమా? ఇక్కడ తన్న తల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఇంకెవరన్నా ఉన్నారా ఈ రూమ్లో? ప్లీజ్ ఒకసారి ఎన్లైటన్ మీ. ఏమన్నా ఎవరన్నా ఉన్నారా? ఇది గర్గర్కి కహానీ అన్నారు. అన్ని అందరి ఇళ్లలో జరిగే విషయమే అన్నట్టు మాట్లాడుతున్నారే, అంత సునాయసంగా అంత సులభంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే మీకు మానవత్వం లేదా? మీకు ఎమోషన్స్ సెంటిమెంట్స్ లాంటివి లేవా? ఒక సజ్జల గారు మాట్లాడితేనో, లేకపోతే ఇంకొక ఎవరు పేర్నియో ఎవరో మాట్లాడితేనో, లేక ఆఖరికి సాక్షి రాసిన నేను పెద్దగా పట్టించుకోను. కానీ నిన్న సుబ్బారెడ్డి చిన్నాన మాట్లాడాడు అంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకు చిన్నాన అని అనుకున్నా. నా బిడ్డలు మీ ముందు పెరగలేదా? నా బిడ్డలు మిమ్మల్ని తాత అని పలకరించలేదా? ఎందుకు నా బిడ్డలకు అన్యాయం చేయాలనుకున్నారు? ఏది నిజమో ఏది నిజం కాదో మీకు తెలియదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. నాన్న కూడా ఎక్కడో బ్రతికే ఉన్నాడు స్వర్గం, చూస్తున్నాడు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు ఎంఓయు నా చేతిలో ఉంది. ఎంఓయులో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు. ఆ హక్కు పత్రాలు 5 సంవత్సరాలు నా చేతుల్లో ఉన్నాయి. 5 సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టం వచ్చినా ఆ ఎంఓయులు నేను బయట పెట్టలేదు, వాడుకోలేదు. ఎందుకంటే ఎంఓయు బయటికి పోతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి 4 రకాలుగా మాట్లాడతారు కాబట్టి. ఎంఓయు నా చేతిలో ఉన్నా ఒక మీడియా హౌస్కు పోలేదు, కోర్టు మెట్లు ఎక్కలేదు ఎంఓయు. అలాంటి ఎంఓయు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా. ఇక మీరు ప్రశ్నించారు భారతీ సిమెంట్స్ విషయంలో, సాక్షి జగతి విషయంలో మీరు ప్రశ్నించడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, భారతీ సిమెంట్స్ విషయంలో మొట్టమొదట ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి నుంచి నేనున్నా. 1400 కోట్ల రూపాయలు అప్పు చేశాం. ఆ తర్వాత ఫారిన్ ఇన్వెస్టర్ని ఇన్వైట్ చేయడం జరిగింది, అప్పులన్నీ తీర్చడం జరిగింది బ్యాంకులకి. దానిలో కన్సార్షియం బ్యాంక్స్ అప్పిచ్చాయి. మొదట్లో కొన్ని లాసులు వచ్చినటువంటి మాట వాస్తవమే. ఆ తర్వాత సాక్షి విషయానికి వస్తే, ఏటా 20 కోట్ల రూపాయల నష్టాన్ని సాక్షి చవిచూడడం జరిగింది మొట్టమొదట్లో. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈ నష్టాలకు కానీ ఈ అప్పులకు కానీ ఏ రోజైనా మీరు దీనిలో షేర్ చేసుకున్నారా, లేక మీ యొక్క అప్పుల్లో అప్పుల కోసం మీరేదన్నా గ్యారంటీ ఇచ్చారా? ఈ కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటివి. ఆయన తన వ్యాపార దక్షతతో అభివృద్ధి చేసి లాభాల్లోకి నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెందినవి అన్నటువంటి విషయం మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అసలు కంపెనీ అంటే ఏంటి? కంపెనీ మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, కంపెనీలా బోర్డు కానీ మిగతా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా కంపెనీలా
1956 ఆ తర్వాత అమెండెడ్ యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారం కంపెనీని నడపాల్సి ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏమ్మా షర్మిలమ్మ, మీకేదైనా ఒక కంపెనీ ఇష్టమైతే, లేక మీరు అనుకుంటే, లేక మీరు నచ్చితే నాకు ఈ కంపెనీ కావాలి, నాకు చార్మినార్ కావో, నాకు చార్మినార్ కావాలని, లేకుంటే నాకు తాజ్మహల్ చాలా నచ్చిందేనని, లేకుంటే విప్రో కంపెనీ నాకు నచ్చిందని, లేకుంటే టీసీఎస్ కంపెనీ నాకు నచ్చిందనని, లేకుంటే రిలయన్స్ కంపెనీ నాకు నచ్చిందని, ఆదాని గ్రూప్ చాలా బాగుందనని మా నాన్నగారు చెప్పారు, మాకు నాకు వాటా ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది అలా జరగదు. అలా కోరుకోవడం కూడా తప్పే. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. అంటే మీరు ఆశ్చర్యపోయారేమో కానీ నేనైతే ఆశ్చర్యపోయాను. తల్లి చెల్లి మీద ఏదో రోజు కేసు పెడతాడని అనుకున్నా కేసు పెట్టాడు. సొంత బాబాయిని సీఎం కుర్చీలో కూర్చోవడం గురించి సొంత బాబాయిని చంపేశాడు, చంపించేశాడు. చంపేశాడు అంటే మళ్ళీ అదోటి చంపించేశాడు. తర్వాత చెల్లిని కామప్ చేశాడు, నేను నీకు న్యాయం చేసేస్తాను సిఐడికి ఇచ్చేయాలి అని. అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి లేదు ఏది లేదు వెళ్ళిపో అన్నాడు. సొంత చెల్లి రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీ వీధుల్లో తిరిగి ఈరోజు బయటకు వచ్చింది బాబాయ్ కూతురు. ఇక్కడ సొంత చెల్లి పరిస్థితి ఏంటిరా అంటే, ఇతగాడు రాజకీయాల్లో ఎమర్జ్ అవ్వడానికి సీఎం అవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాదయాత్ర చేసింది షర్మిల. చాలా సపోర్టివ్గా ఉన్నారు. కానీ ఆఖరికి మొన్న ఎలక్షన్స్కి ముందు ఆవిడ కూడా బయటకు వచ్చి తిరుగుబాటు బావుట ఎగరేశారు. నేనైతే ఆ రోజే అనుకున్నాను, ఏదర్ ఈ అందరికీ రక్షణ కల్పించడం కాదు, షర్మిలమ్మకి విజయమ్మకి కూడా రక్షణ కల్పించాలి డెఫినెట్గానా అన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత. మేం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు లోకేష్ గారికి, బ్రాహ్మణి గారికి, అమ్మకి, బోనమ్మకి కూడా ఇమీడియట్గా సపోర్ట్ తీసేసిన మేము మాత్రం ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. షర్మిల గారికి కానీ, విజయమ్మ గారికి కానీ, భారతి గారికి కానీ మేము కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు. కాబట్టి ఇదే ఒక సంఘటన ఎప్పుడప్పుడు జరుగుతుంది అనుకున్నాం, జరిగింది. మీరు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అతనికి సొంత తల్లి మీద చెల్లి మీద ఉన్న పరిస్థితి ఏంటన్నది, ఒక ఎఫెక్షన్ ఏంటన్నది ఇప్పుడు అర్థం మీకే అర్థమవుతుంది.